ఇక మహాలక్ష్మి పథకం కింద టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం జీరో టికెట్లు జారీ మొదలైంది. అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఈ విధానం అమల్లోకి వచ్చింది. టికెట్లు జారీ చేసే టీమ్స్ యంత్రాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. బుధవారం రాత్రి నుంచే కుషాయిగూడ మిథానే సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా జీరో టికెటింగ్ అమలు చేశారు. అది విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమల్లోకి తెచ్చారు. నేటి నుంచి జీరో టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ అధికారులను ఎండీ వీసీ సజ్జనారా ఆదేశించారు. డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. జీరో టికెట్లు, ఆర్టీసీ బస్, ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం తదితర వివరాలు ఉంటాయి. అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేయడం ద్వారా సమకూర్చనుంది. అందువల్ల ప్రతి నెల ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు, అందువల్ల ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయింది అన్న లెక్కలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. టికెట్పై ఛార్జీస్ ఉన్నా అని చూపించిన ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో టికెట్లు నమోదవుతుంది. తెలంగాణలో నివసించే మహిళలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. కండక్టర్కు మహిళలకు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత నివాసితులుగా ధృవపరిచే ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా నివాస ప్రాంతాన్ని తెలిపే గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ చూపించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రోజు వరకు ఎవరైనా గుర్తింపు కార్డు మర్చిపోతే మళ్లీ మర్చిపోవద్దని హెచ్చరించి జీరో టికెట్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత మాత్రం అనుమతించరని అధికారులు చెబుతున్నారు. రెగ్యులర్ బస్సులతో పాటు దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, క్రిస్మస్ వంటి పండుగల్లో కొమురువెల్లి, నాగాబా వంటి జాతరల సమయంలో పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సిటీ, ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ రెగ్యులర్ బస్సులతో పాటు రద్దీని బట్టి అదనంగా నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు జీరో టికెట్ వర్తింపచేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.